భగవంతుని యొక్క స్వరూపం. ఈ సృష్టిలో అత్యంత బలమైనదేది అంటే కాలమే. కాలమునకు సమస్త జీవరాశి వశపడవలసినది, కాలమునకు లొంగకుండా బ్రతకగలిగినది ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీరామాయణంలో కాలం గురించి చెప్తూ, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి. కాలోహి దురతిక్రమ, కాలమును దాటడం అనేటటువంటిది, కాలాన్ని తనకి వశం చేసుకోవడం అనేటటువంటిది, కాలము కదలకుండా చెయ్యగలిగినటువంటి స్థితి లోకంలో ఎవరికీ ఉండదు. ఎక్కడో సతీ అనసూయ లాంటి వాళ్ళు కోట్లకి కోట్లలో ఒక్కరు ఉండవచ్చుగాక, కానీ సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలమునకు వశపడవలసినదే. కాలమునందు పుడతారు, కాలమునందు పెరుగుతారు, కాలమునందే శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అందరూ కాలమునకు వశపడి ఉంటారు. కానీ ఎవరు భగవంతుడిచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి శరీరంతో ఉండగలిగినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో, వాడు తన శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడుగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తియే శరీరమవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందిని ప్రోత్సాహపరచగలిగినటువంటి వాడై, ఆదర్శనీయుడై, ఎంతోమందికి ప్రేరణ ఇవ్వగలిగినటువంటి జీవన విధానము కలిగినటువంటి వాడై జీవితంలో నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడినది ఏది అంటే కాలము యొక్క విలువని గుర్తించడం, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలము యొక్క విలువని గుర్తించలేడో, ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేడో వాడు కాలగర్భమునందు కలిసిపోతాడు. ఆ జీవితం ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాదు, ఎవరిని ఉద్ధరించడానికి పనికిరాదు. అలా కాకుండా అసలు కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి. అందుకే ఋషులు కాలానికి అంత విలువనిచ్చి కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేశారు. సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు, మళ్ళీ సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయణం అని రెండుగా విడదీశారు. దక్షిణాయనం అంతా భగవంతుణ్ణి ఉపాసన చెయ్యవలసిన కాలము అని నిర్ణయం చేశారు. మళ్ళీ దాన్ని ఒక నెలగా విభాగం చేశారు. మళ్ళీ ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని విభాగం చేశారు. మళ్ళీ ఆ పక్షంలో ఒక రోజుని తిథి అని నిర్ణయం చేశారు. మళ్ళీ ఆ తిథిని పగలు రాత్రి అని విభాగం చేశారు. ఎన్ని విభాగాలు చేసినా దాని యొక్క ప్రయోజనం ఏమి అంటే, ఆ కాలాన్ని ఎన్ని రకాలుగా నువ్వు గుర్తించగలవో, కాలము యొక్క వైభవాన్ని ఎంత బాగా గుర్తించగలవో, దాని చేత మనిషి సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతాడు. అందుకే కేవలంగా కార్యాన్ని చేయడం గొప్ప కాదు, కాలమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో అప్పుడు ఆ పని చేసిన వాడెవరో వాడే పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు. శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. సత్పురుషులైనటువంటి వాళ్ళు కోపానికి వశులు కారు, కానీ వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు. ఎవరిని చూస్తే కోపం వస్తుంది అంటే, కర్తవ్యమకృతం కార్యం, పని చెయ్యడం గొప్ప కాదు, ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఆ పని అప్పుడు చేసిన వాడెవరో వాడు ధన్యుడు. అలా కాకుండా ఒకప్పుడు చెయ్యవలసిన పనిని వేరొకప్పుడు చేసినటువంటి వాడు అంటే కాలమునందు విలంబము, ఆలస్యం చేసేటటువంటి వాడెవరో, సమయానికి చెయ్యని వాడెవరో వాణ్ణి చూస్తే సత్పురుషులకు కూడా ఆగ్రహం కలుగుతుందిట. అంటే కాల విభాగమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలుసుకుని అప్పుడు ఆ పని చెయ్యవలసి ఉంటుంది. సాక్షాత్ భగవంతుడే అవతారం తీసుకుని నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చినా ఆయనని నిద్రలేపవలసి వస్తే ఆ కాలమునందు అతను చెయ్యవలసినటువంటి పనిని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేశాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాత్మికం అన్నాడు. ఇప్పుడు సూర్యోదయం అవుతోంది, సూర్యోదయాత్ పూర్వం నువ్వు నిద్రలేచి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చెయ్యాలి. కాబట్టి రామ ఉత్తిష్ట నరశార్తూల, నరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవలసినటువంటి వాడా ఓ రామ, నిద్రలేచి ఇప్పుడు నువ్వు చెయ్యవలసినటువంటి సంధ్యాది కార్యక్రమాల్ని నిర్వహించు అంటాడు.
కాలంలో ప్రధానమైనటువంటి విషయం ఏది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం. మరి కాలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేని స్థితిని పొందుతారు అంటే దానికి రెండు ప్రధానమైనటువంటి ప్రతిబంధకములు ఉంటాయి అని. ఒకటి సోమరితనం, రెండు లోభకారకమైనవి మోహకారకమైనవి ఏముంటాయో వాటికి వశపడిపోవడం. ఈ రెండు విషయముల చేత అందరూ ఒకే స్థానాన్ని పొందలేరు. ఒక తరగతి గదిలో 100 మంది విద్యార్థులుంటే వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో అలాగే గురువుగారు 100 మందికి ఒకలాగే పాఠం చెప్తారు తప్ప అందులో కొంతమంది విద్యార్థులకి పాఠం బాగా అర్థమయ్యేటట్టు, కొంతమందికి అర్థం కాకుండా ఉండేటట్టు, కొంతమందికి వినపడేటట్టు, కొంతమందికి వినపడకుండా ఉండేటట్టు పాఠం ఎప్పుడూ చెప్పరు. కానీ అందరూ పెద్ద పెద్ద అధికారులు ఎందుకు కాలేకపోతున్నారు? అందరూ శాస్త్రవేత్తలు ఎందుకు కారు? అందరూ కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు? అంటే గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని పరమశ్రద్ధాభక్తులతో వింటున్నవాడెవడు? ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవాడెవరు? ఆవు పాలు పితకడం గొప్ప కాదు. ఆవు పాలు పితికేటప్పుడు రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి పాత్ర ఆవు యొక్క శిరముల క్రిందకే ఉన్నదా లేదా? శిరముల నుండి స్రవిస్తున్నటువంటి పాలు ఒక చుక్క కూడా పక్కన పడకుండా కుండలోనే పడుతున్నాయా లేదా అన్న విషయంలో జాగ్రత్త పడినవాడెవరో వాడే ఆవు పాలు పితకగలిగినటువంటి వాడు. కేవలం కుండ మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఎవరి వంకో చూసి మాట్లాడుతూ శిరములు పట్టుకులాగితే ఆ పాలు నేలపాలైపోతాయి. గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నప్పుడు తదేక దృష్టితో ఆయన చెప్తున్నటువంటి మాటలను మాత్రమే పట్టుకుని చెవులనేటటువంటి కుండలోకి ఆ పాలని పితుక్కుంటున్నవాడెవరో వాడు మాత్రమే ధన్యాత్ముడు. ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు. ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు. తరువాత కాలమునకు ప్రతిబంధకము ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి, మనసుని మోహ పెడతాయి. చూడండి, ఏదో ఇవాళ ఇది చదువుకుందాం ఒక గంట సేపు అనుకుంటాడు, కానీ ఈలోగా ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే ఏదో తనకిష్టమైనటువంటి సినిమా ఒకటి వస్తూ ఉంటుంది, లేదా తనకిష్టమైనటువంటి ఒక నటుడితోటి ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రసారం అవుతూ ఉంటుంది. అతను తర్వాత చదువుకుందామని చెప్పి దీన్ని చూస్తూ కూర్చుంటాడు. కాలం అయిపోయింది, ఇక ఆ కాలము తిరిగి రాదు. అందుకే కాలాన్ని యమునా నదితో సంకేతిస్తారు. కాలానికి ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు, అది వెనక్కి తిరిగి రాదు. వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు, ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు. చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో అందులోనే ఒక విద్యార్థి ఒక 10 సంవత్సరాలు పోయేటప్పటికీ ఒక 70 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు. ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు. కిటికీ అద్దంలోంచి చూసి ఒరే బావున్నావా అని అడుగుతాడు. వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు, ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా, అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు, ఇద్దరికీ తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు, ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు. వాడు 70 లక్షల కారులో ఎలా వెడుతున్నాడు? వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు? పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు? ఒక్కటే కారణం, ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు